టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. అయితే ఈ ముద్దుగుమ్మ గత కొంతకాలంగా ఏదో ఒక విషయంలో జనాల నోట్లో నానుతూనే ఉంది. కొన్నిసార్లు ట్రోలింగ్ ఎదుర్కొంటుంది, కొన్నిసార్లు సింపతి కొట్టేస్తుంది. అయితే తాజాగా సమంత చేసిన ఓ పనికి మాత్రం ఎప్పుడూ లేనంతగా ట్రోల్ అవుతూనే ఉంది. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఫ్యాన్ ఫాలోయింగే వేరు. అయితే ప్రస్తుతం ఈ బ్యూటీ హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతుంది. ఇక ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం సిటాడెల్ సిరీస్ లో నటిస్తోంది. ఇంకో పక్క తెలుగులో ఖుషి చిత్రంలో నటిస్తోంది. ఖుషి షూటింగ్ రేపో మాపో పూర్తిగా వస్తోంది. ఇక ఈ సినిమా తర్వాత అమ్మడి ఫోకస్ అంతా సిటాడెల్ సిరీస్ మీదనే ఉండనుంది అని తెలుస్తోంది. సినిమా షూటింగ్స్ మధ్యలో చిన్న గ్యాప్ ఇచ్చిన అమ్మడు వెకేషన్స్ కు టూర్లకు చెక్కిస్తోంది. మొన్నటి వరకు మయోసైటిస్ వ్యాధితో బాధపడిన శామ్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా లేదు. కానీ ఈ మధ్యనే ఈ చిన్నది మునుపటిలా నిత్యం సోషల్ మీడియాలో తన ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరగా ఉంటోంది. అయితే శామ్ కు ఎంత మంది సపోర్ట్స్ ఉన్నారో అంతే మంది ట్రోలర్స్ కూడా ఉన్నారు. సందు దొరికితే చాలు, శామ్ ను ఏకపారేస్తున్నారు. నాగ చైతన్యతో శామ్ విడాకులు తీసుకున్న దగ్గర నుంచి ఈ ట్రోల్స్ మొదలయ్యాయి. మొన్నటి వరకు శామ్ అనారోగ్యంతో బాధపడుతుందని, ఆమెపై ట్రోల్స్ వేయటం ఆపాలని అందరూ చెప్పుకొచ్చారు. రీసెంట్ గా సిటాడెల్ వెబ్ సిరీస్ షూటింగ్ కోసం సైబీరియాలో ఉన్న సమంత అక్కడ ఓ పబ్ లో హుషారుగా పుష్పలో ఊ అంటావా ఊహు అంటావా పాటకు డాన్స్ చేసింది. సమంత స్టార్ కాబట్టి ఆ వీడియో ట్విట్టర్ ఇన్స్టాలో బాగా వైరల్ అయింది. అయితే ఇలాంటి అవకాశం కోసం చూస్తున్న యాంటీ ఫ్యాన్స్ యాక్టివ్ అయిపోయారు. యశోద శాకుంతలం ప్రమోషన్ లో పదే పదే హెల్త్ కంప్లైంట్ గురించి ప్రస్తావించి కన్నీళ్లు పెట్టుకుని సానుభూతి కార్డు ప్లే చేసిన శామ్ హఠాత్తుగా ఫారెన్ వెళ్లగానే హుషారుగా చలాకీగా మారిపోవటం వెనక రహస్యం ఏంటో చెప్పాలని ట్రోల్స్ మొదలు పెట్టారు. తన సినిమాలను జనాలు థియేటర్స్ కు వచ్చి చూడాలనే ఉద్దేశంతో ప్రతిసారి సింపతి కార్డు ప్లే చేయటం వర్కౌట్ కాదని ఈ సందర్భంగా చురకలు వేస్తున్నారు. నిజానికి ఈ వీడియోలో చూస్తుంటే సమంత రికవర్ అయింది, కానీ శాకుంతలం టైంలో మాత్రం నీరసంగా కళ్ళజోడు పెట్టుకుని చాలా ఇబ్బందిగా కనిపించింది. అదంతా ఇప్పుడు ఏమైంది అని ట్రోలర్స్ ప్రశ్నిస్తున్నారు. ప్రమోషన్ సమయంలోనే సింపతి కోసం ఏడుస్తుంది, నాటకాలు ఆడుతుంది అంటూ ఏకిపారేస్తున్నారు. ఇలాంటి పార్టీలప్పుడు ఈ హెల్త్ బాగుంటుందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మళ్ళీ ఖుషి ప్రమోషన్ లో కూడా శామ్ ఇదే డ్రామాను ప్లే చేయకుండా ఉంటే బాగుండు అని కొంతమంది చెప్పుకొస్తున్నారు. మరి ఈ ట్రోల్స్ పై శామ్ ఏమైనా స్పందిస్తుందో ఏమో చూడాలి.